ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడు మండల కేంద్రం. జిల్లాలోనే జనం అత్యంత రద్దీగా ఉండే మండల కేంద్రం. ఎన్నో వ్యాపారాలకు మూల బిందువుగా ఉన్న ఇచ్చాడుకు ఎన్నో ప్రాంతాల నుండి జనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఆదిలాబాద్ బైపాస్ నుండి ఇచ్చాడు గ్రామంలోనికి వచ్చే రోడ్డు చాలా అధ్వాన్నంగా తయారైంది. దశాబ్దాల క్రితం బాగు చేయించిన ఈ రోడ్డు నేడు ఎవరు పట్టించుకోక ఈ దారిలో ప్రయాణించే ఎందరో మహిళలు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు గుంతలమయం కావడంతో వివిధ వాహనాలలో వివిధ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, స్థానికులు ప్రమాదం బారిన పడుతున్నారు. ఇకనైనా ఇచ్చోడ గ్రామంలో రోడ్డును బాగు చేయించి ప్రజలను ప్రమాదాల నుండి రక్షించేలా చూడాలని అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబేకర్ పాండురంగ్ ప్రజాప్రతినిధులను ఉన్నతాధికారులను కోరారు. ఇచ్చోడ అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా 465 అధ్యక్షుని, ఈ ఇచ్చోడలో రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నిర్మల్ నుంచి వెళ్ళే ఆదిలాబాద్కు వెళ్ళే రోడ్డు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంబులెన్స్ పోవాలన్నా, పేషెంట్లను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నా 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ రోడ్డు ఇబ్బంది వలన రవాణా శాఖ వారికి కానీ, మేము ఎమ్మెల్యే గారి కానీ వినియోగిస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రోడ్డు రిపేర్ చేయలే. ఈ రిపేర్ చేసి పట్టణ ప్రజలను ఆదుకోవాలని విన్నపిస్తున్నాను. నేను అంబేకర్ పాండురంగ్, అఖిల భారత మానవ హక్కుల సంఘం, 465 ఆదిలాబాద్ ఇచ్చోడ నుంచి మాట్లాడుతున్నాను. నిర్మ